संगारेड्डी जिल्ला जिन्नारंलो भारी अग्नि प्रमादं जरिगिंदी गड्डिपोतारं इंडस्ट्री एरियालोनी लिया फार्मा कंपनीलो पेद्द एत्तुन मंटलु चेलरेगायि दट्टमैन पोगलु रावडंतो वेंटने कार्मिकुलु उद्योगुलु भयंतो कंपनी नुंचि बयटकु परुगुलु तीशारु ई घटनलो इद्दरु कार्मिकुलकु गायालयायि वेंटने वारिनि आसुपत्रिकि तरलिंचारु भारीगा एगिसिति पडुतुन्न मंटलनु फैर్ సిబ్బంది అదుపు చేస్తున్నారు संगारेड्डी जिल्ला जिन्नारंलो भारी अग्नि प्रमादं जरिगिंदी गड्डिपोतारं इंडस्ट्री एरियालोनी लिया फार्मा कंपनीलो पेद्द एत्तुन मंटलु चेलरेगायि दट्टमैन पोगलु रावडंतो वेंटने कार्मिकुलु उद्योगुलु भयंतो कंपनी नुंचि बयटिकि परुगुलु तीशारु ई घटनलो इद्दरु कार्मिकुलकु गायालयि वेंटने वारिनि आसुपत्रिकि तरलिंचारु भारीगा एगिसिपडुतुन्न मंटलनु ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు संगारेड्डी जिल्ला जिन्नारंलो भारी अग्नि प्रमादं जरिगिंदी गड्डिपोतारं इंडस्ट्री एरियालोनी लिया फार्मा कंपनीलो पेद्द एत्तुन मंटलु चेलरेगायि दट्टमैन पोगलु रावडंतो वेंटने कार्मिकुलु उद्योगुलु भयंतो कंपनी नुंचि बयटिकि परुगुलु तीशारु ई घटनलो इद्दरु कार्मिकुलकु गायालयि वेंटने वारिनि आसुपत्रिकि तरलिंचारु भारीगा एगिसिपडुतुन्न मंटलनु ఫైర్ సిబ్బంది అదుపు చేస్తున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు సునీల్ చెప్పండి అగ్ని ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి ఉత్తన పారిశ్రామిక వాళ్ళు ఉన్నటువంటి లియో ఫార్మా లిమిటెడ్ లో కొద్దిసేపటికితం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది పెద్ద ఎత్తున మంటలు ఎక్స్పడి దట్టంగా పొగలు అలుముకోవడంతో కార్మికులందరూ కూడా భయంతో పరుగులు తీశారు అయితే సాల్వెంట్స్ నిల్వ చేసినటువంటి గోదాంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది దీని ఇప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి మంటలు ఆర్పేందుకు అయితే వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేస్తున్నారని చెప్పాలి రెండు గంటలుగా వాళ్ళు మంటలు ఆర్పేందుకు అయితే ప్రయత్నిస్తున్నారు సమీపంలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకులు అన్ని రప్పించారు దాదాపు 20కి పైగా వాటర్ ట్యాంకులు కావచ్చు మరో మూడు ఫైర్ ఇంజన్లతో అక్కడైతే మంటలు ఆర్పుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి బ్లాక్ నుంచి ఇంకొక బ్లాక్ మంటలు వ్యాపించకుండా అయితే తగిన జాగ్రత్తలు అయితే తీసుకున్నారు అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి సాల్వెంట్స్ కు పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడంతో మరో బ్లాక్ కూడా మండల అంటుకున్నట్టుగా కూడా తెలుస్తుంది కార్మికులందర్నీ కూడా యాజమాన్యం అయితే ప్రస్థానికి బయటికి పంపించారు అందులో దాదాపు పెద్ద ఎత్తున మండల చిల్లరేగడం సాల్వెంట్స్ కి మండల అంటుకోవడంతో అక్కడ ఉన్న గాటైన్ వాడ్సన్లకు చాలా మంది ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి పరిస్థితి ఉంది పలువురు కార్మికులు ఇటు స్పృహ తప్పి పడిపోవడంతో ఇద్దరు కార్మికులకు గాయాలైనట్టు తెలుస్తుంది కదా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం కొంతమంది కార్మికులు ఘాటైన వాసనలకు తట్టుకోలేక వాళ్ళందరూ ఉక్కిరి బిక్కిరై శ్వాసాడక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి వాళ్ళందరినీ కూడా ప్రస్తుతం అక్కడి నుంచి అయితే పంపించేస్తున్నారు అయితే ప్రస్తుతం అక్కడ మండలు అంటుకున్న దాటికి వాళ్ళందరూ భయంతో పరుగులు తీశారు ఈ క్రమంలో కొంతమంది కింద పడిపోయారు వాళ్ళకు కూడా గాయాలయ్యి వాళ్ళని హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి అయితే నిలకడగానే ఉందని చెప్పేసి చెప్పుకోవాలి మంటలు ఆర్పడానికి ఇంకా మరి కాస్త సమయం పట్టే అవకాశం అయితే ఉంది మంటలు ఒక బ్లాక్ నుంచి ఇంకొక బ్లాక్ కి రియాక్టర్ కి కూడా అడ్డుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అక్కడికి వాటర్ ట్యాంకర్లను లప్పించి కంపెనీ మంటలు అదుపు చేసేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు రియాక్టర్లకు మంటలు అడ్డుకోకుండా ఉండేందుకు అక్కడ అగ్నిమాపక సిబ్బంది అయితే వాళ్ళు తమ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పాలి ఇటు పొమ్ కావచ్చు అదేవిధంగా ఇటు ట్యాంకర్లను రప్పించి అయితే ఎప్పటికప్పుడు వాళ్ళు అక్కడ పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నారు ఈ కారణంగా ఈ లీ ఫార్మా లిమిటెడ్ లో పెద్ద ఎత్తున ఆస్తి నష్టం అయితే సంభవించింది అయితే సకాలంలో ఫైర్ ఇంజన్ ఇక్కడికి చేరుకోకపోవడంతోనే మంటలు పెద్ద ఎత్తున వ్యాపించాయని చెప్పేసి కూడా కార్మికులు చెప్తా ఉన్నారు మరోవైపు కంపెనీలో కూడా సేఫ్టీ మెజర్స్ లేకపోవడం కారణంగానే పెద్ద ఎత్తున మంటలు అంటుకోవడం మరో బ్లాక్ కి వ్యాపించడం పెద్ద ఎత్తున ఇటు ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్పేసి కూడా తెలుస్తుంది దీనికి సంబంధించి కంపెనీ యాజమాన్యం అసలు ప్రమాదం ఎలా జరిగింది అన్న విషయాలకు సంబంధించి అయితే ఇప్పటి వరకు కంపెనీ యాజమాన్యం అయితే నోరు మెదపడం లేదు ఇటు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు మాత్రం ఇటు సాల్వెంట్స్ నిల్వ చేసినటువంటి బ్లాక్ లోనే మంటలు చిలరేగాయని చెప్తున్నారు అయితే ప్రతి ఏడాది కూడా అంటే ఎప్పుడు చూసినప్పటికీ ఈ గడపోర
గడ్డపోతారం పారిశ్రామిక అగ్ని ప్రమాదాలు కామన్ గా మారాయి. యాజమాన్యాలు సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగానే ఇటు కార్మికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే విధంగా ఇటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని చెప్పేసి ఇటు కార్మికులు కావచ్చు స్థానికులు ఆరోపిస్తున్నారు. థ్యాంక్ యూ సునీల్.